వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనకి ఒక 10 డేస్ అయితే గ్యాప్ రావడం జరిగిందండి. సో సారీ ఫర్ ద డిలే, బట్ పంచ్ రెగ్యులర్ గా చూద్దాం. ఎక్కడైనా గ్యాప్ వచ్చినా సరే మీకు ఆ వీక్ సంబంధించి కూడా వీక్లీ కరెంట్ అఫైర్స్ టైప్ గా అన్ని కూడా మీకు అయితే కవర్ చేస్తాను అనమాట. సో ఈ రోజు వచ్చేసి మనం 23rd May 2024 కి సంబంధించి హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో ఈరోజు వచ్చేసి మనం 23rd May 2024 కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దామండి. ఒక 10 డేస్ మధ్యలో గ్యాప్ రావడం జరిగింది. సో సారీ ఫర్ ద డిలే, బట్ ఐ విల్ కవర్ మీకు వీక్లీ రౌండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ లో కూడా నేను ఏవైతే మనం ఎక్స్ప్లెయిన్ చేయలేదో అవన్నీ కూడా కవర్ చేస్తామన్నమాట. సో మనం చెప్పుకునే కరెంట్ అఫైర్స్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడే విధంగా మనం అనేది ఒక 5 to 10 న్యూస్ పేపర్స్ ని కవర్ చేస్తూ, ఏవైతే ఎక్స్క్లూజివ్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడే విధంగా మనమైతే ఆర్టికల్ ని తీసుకొని ప్రతిదీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? రైట్. ఈ రోజు చూస్తే ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి మనకి HIV టీకా ట్రయల్ సక్సెస్. సో డ్యూక్ హ్యూమన్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ సైంటిస్టుల ఘనత. ప్రపంచానికి పెను సవాల్ గా మారిన HIVని సమూలంగా రూపుమాపేందుకు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే డ్యూక్ హ్యూమన్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ కు చెందిన శాస్త్రవేత్తలు HIVకి ఓ టీకాను తయారు చేశారు. అయితే మిమ్మల్ని ఎగ్జామినేషన్ లో ఏమడుగుతారంటే, HIVకి టీకాను తయారు చేసిన సైంటిస్టులు ఎవరు, లేదా టీకాను తయారు చేసిన ఇన్స్టిట్యూట్ ఏంటంటే డ్యూక్ హ్యూమన్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఆ టీకాను ట్రయల్ లో భాగంగా వ్యాధి సోకిన వారిపై ప్రయోగించగా వాళ్ళ శరీరంలో యాంటీబాడీలను ఉత్పత్తి చేసిందని చెప్పడం అయితే జరిగింది. ప్రపంచాన్ని వణికించిన కరోనాకు కొన్ని నెలల వ్యవధిలోనే టీకాను తయారు చేసిన సైంటిస్టులు HIVకి టీకాను తయారు చేసిన మాత్రం 44 ఏళ్ళు పట్టిందని అయితే చెప్పడం జరిగింది. బట్ ఇది ట్రయల్స్ లోనే ఉన్నది, బట్ కంప్లీట్ గా దీని గురించి వచ్చిన తర్వాత మనకి అఫీషియల్ గా అయితే వీళ్ళైతే రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. బట్ దీని నుంచి అయితే ప్రాసెస్ అయితే జరుగుతుంది. వాళ్ళు తయారు చేసిన టీకా అయితే సక్సెస్ అయిందని చెప్పి, ట్రయల్ సక్సెస్ అయిందని చెప్పేసి డ్యూక్ హ్యూమన్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళైతే మనకి ఒక ఆర్టికల్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది అనమాట. HIVకి టీకా ఎవరు తయారు చేసి సక్సెస్ అయిందని వాళ్ళ నేమ్ అనేది ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ ఆర్టికల్ కనుక చూసుకున్నట్లయితే, వియత్నాం కు కొత్త అధ్యక్షుడుగా టోలా. సో మనకి అపాయింట్మెంట్స్ లో భాగంగా ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అండి, టోలాం అనమాట. సో వియత్నాం భద్రతా సంస్థల అధిపతి టోలాం దేశానికి కొత్త అధ్యక్షుడు అయ్యారు. ఆయన నియామకాన్ని వియత్నాం పార్లమెంటు బుధవారం ఖరారు చేసింది. లామ్ పోలీస్ ఇంటెలిజెన్స్ శాఖను పర్యవేక్షించినప్పుడు దేశంలో ప్రథమ హక్కులను యథేచ్ఛగా ఉల్లంఘించారని, అంతర్జాతీయ చట్టాన్ని ధిక్కరించి విదేశాల్లో అపహరణకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కాలంలో వియత్నాంలో అవినీతి కుంభకోణాలు బట్టబయలే రాజకీయ వ్యాపార వర్గాలు కుదిపేశాయి. సో దేశ అధ్యక్షుడు స్పీకర్ తో సహా ఉన్నత స్థాయి. సో మనకి ఇదంతా అవసరం లేదండి. మనకి ఇక్కడ చూడండి, ప్రస్తుత పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ గుయెన్ ఫు ట్రాంగ్ 2021లో మూడోసారి ఆ పదవిని చేపట్టారు. ప్రస్తుతం 80 ఏళ్ల వయసులో ఉన్న ట్రాంగ్ 2024లో నాలుగోసారి బాధ్యతను చేపట్టడానికి ముందుకు రాకపోవచ్చు. దీంతో లామ్ కు పదవి వరించవచ్చు. ఓకేనా? సో వియత్నాం కు కొత్త అధ్యక్షుడిగా టోలాం అని చెప్పేసి అయితే మనకు ఆర్టికల్ అయితే రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్, వందల సంఖ్యలో కేసులు నమోదు. సో ఆ వేరియంట్ నేమ్ ఏంటనేది మనం చూడాలి. సో ఆ వేరియంట్ నేమ్ వచ్చేసి KP1 and KP2 అనే వేరియంట్ అనమాట. సో వేరియంట్ కేసులు నమోదు, ఇందులో KP1 కేసులు 34, KP2 కేసులు 290 ఉన్నాయి. అయితే ఈ కొత్త వేరియంట్ లో భయపడాల్సిన అవసరం లేదని, ఇది అంత ప్రాణాంతకం కూడా కాదని చెప్పేసి భారత మంత్రిత్వ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే మీరు కోవిడ్ గురించి నేర్చుకోవాలనుకుంటే, మొట్టమొదటిసారి భారతదేశంలో కేరళలో అయితే మొట్టమొదటిసారి ఫస్ట్ కేసు అయితే వెలుగులోకి రావడం జరిగింది అనమాట. సో దీనికి సంబంధించి కోవిడ్ గురించి కూడా ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్ లో అడుగుతారు కాబట్టి, సో దానికి సంబంధించి కూడా మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేసుకుంటే ఖచ్చితంగా వీటి నుంచి క్వశ్చన్స్ అడిగితే మీరు ఆన్సర్ చేయొచ్చు అనమాట. రైట్. నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే, భారత సంతతి శాస్త్రవేత్తకు షా అవార్డు. సో విద్యుత్ అయస్కాంత ఎలక్ట్రోమాగ్నెటిక్ రేస్ విద్యుత్ అయస్కాంత కిరణాలను వెదజల్లే న్యూట్రాన్ నక్షత్రాలు, నక్షత్రాల పేలుడు, గామ కిరణాల వెలువ వంటి ఖగోళ అంశాలపై విశేష పరిశోధన గుర్తించినందుకు గాను భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త శ్రీనివాస్ రామచంద్ర కులకర్ణికి ప్రఖ్యాత షా అవార్డుకు ఎంపికయ్యారు. శ్రీనివాస్ ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆస్ట్రానమీ, ప్లానెటరీ సైన్స్ డివిజన్ ఆఫ్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఆస్ట్రానమీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అమెరికాలోని పలోమా ట్రాన్సియంట్ ఫ్యాక్టరీలో ఆ తర్వాత
జ్వీకి ట్రాన్సెంట్ ఫ్యాక్టరీలో టెలిస్కోప్ సాయంతో రోదసిలో నిర్దిష్ట ప్రాంతంలోని ఖగోళ అంశాలను పరిశీలించి వాటిపై విశేష పరిశోధనలు చేసినందుకు గాను ఈ అవార్డును శ్రీనివాస్ కి ప్రదానం చేయనున్నారు. 2024 సంవత్సరానికి ఆస్ట్రానమీ విభాగంలో శ్రీనివాస్ కు అవార్డు ఇస్తున్నట్టు షా ప్రైజ్ ఫౌండేషన్ మంగళవారం ప్రకటించింది. సో ఈ షా అవార్డు అనేది ఆస్ట్రానమీలో చేసిన కృషి గాని మనకి శ్రీనివాసన్ గారికి అయితే ఇవ్వడం జరిగింది. సో అది ఎందుకు ఇచ్చారు, ఆ అవార్డు దేనికి ఇస్తారు, ఇతను ఏం చేస్తే ఇస్తారని చెప్పేసి మన క్వశ్చన్స్ అయితే అడగవచ్చు. కాబట్టి ఆయన నేమ్ ఇంపార్టెంట్, అదే విధంగా కంప్లీట్ గా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం ఈ ఆర్టికల్ గురించి మీరు షార్ప్ నోట్స్ రాసుకోండి. రైట్, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికల పాలస్తీనా స్వాతంత్ర దేశం, సో ఇండిపెండెంట్ కంట్రీ అని చెప్పేసి అధికారికంగా గుర్తిస్తున్నామని చెప్పేసి నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ కీలక ప్రకటన. సో పాలస్తీనా విషయంలో నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి. స్వతంత్ర పాలస్తీన దేశాన్ని తాము గుర్తిస్తున్నామని బుధవారం ప్రకటించాయి. ఈ నెల 28 ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నాయి. నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ దేశాల తాజా ప్రకటనను పాలస్తీనులు స్వాగతించారు. పాలస్తీనా దేశాన్ని ఇప్పటికే భారత్ సహా దాదాపు 140 దేశాలు అధికారికంగా గుర్తించాయి. అంటే ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కలిగిన మొత్తం దేశాల్లో 3/2 కంటే ఎక్కువ దేశాలు పాలస్తీనాను గుర్తిస్తున్నాయి. తాజాగా మరో 3 దేశాలు ఈ జాబితాలో చేరడం విశేషం, శాంతి సమరస్యం కోసమే. ఎందుకు పాలస్తీనాకి అంటే, సో తూర్పు జెరూసలం, వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ ను కలిగి ప్రత్యేక పాలస్తీనాను దేశంగా గుర్తించాలని లక్షలాది మంది పాలస్తీనియన్లు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. 1967 జరిగిన మిడిల్ ఈస్ట్ యుద్ధంలో ఆ 3 ప్రాంతాలను ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. ప్రస్తుతం తూర్పు జెరూసలం, వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ నియంత్రణ కొనసాగిస్తుంది. పాలస్తీనా దేశాన్ని గుర్తించకపోతే మధ్య ప్రాంతంలో శాంతి సామరస్య నెలకొల్పడం సాధ్యం కాదని నార్వే ప్రధాని జోనస్ గహర్ పేర్కొన్నారు. ఐర్లాండ్కు పాలస్తీనాకు ఇది ఒక చారిత్రకమైన ముఖ్యమైన రోజు అని ఐర్లాండ్ ప్రధాని సైమన్ హ్యారిస్ వ్యాఖ్యానించారు. తమ నిర్ణయం ఇజ్రాయెల్ సహా ఎవరికి వ్యతిరేకం కాదని స్పెయిన్ ప్రధాని పెడ్రో సంజెత్ స్పష్టం చేశారు. సో అంతకులకు రేపిస్టులకు బంగారు పథకాలు. పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తూ నార్వే, ఐరాన్, స్పెయిన్ చేసిన ప్రకటన పట్ల ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే మనకి పాలస్తీనాకి ఇజ్రాయెల్కి ఎప్పటి నుంచో కూడా యుద్ధం అయితే జరుగుతుందండి వాళ్ళిద్దరు కూడా. అయితే ఇక్కడ చాలా మంది, అంటే మనకి ఐక్యరాజ్య సమితిలో ఉన్న ఆల్మోస్ట్ 140 దేశాలు కూడా పాలస్తీనాని ఇండిపెండెంట్ కంట్రీగానే గుర్తిస్తున్నాయి. సో ఇప్పుడు రీసెంట్గా ఆల్మోస్ట్ 140 కంట్రీస్ కూడా యాక్సెప్ట్ చేశాయి. కానీ రీసెంట్గా ఏ 3 దేశాలు పాలస్తీనాని స్వతంత్ర దేశంగా అంగీకరిస్తున్నాయని చెప్పి మిమ్మల్ని ఎగ్జామినేషన్ అడగవచ్చు. సో ఒకటి నార్వే, నెక్స్ట్ వచ్చేసరికల ఐర్లాండ్, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికల స్పెయిన్. మన ఎగ్జామినేషన్ అడిగితే రీసెంట్గా పాలస్తీనాను సో స్వతంత్ర దేశంగా ప్రకటించిన కింది వాటిలో ఏ 3 దేశాలని చెప్పేసి మిమ్మల్ని అడగవచ్చు అనమాట. సో దీనికి ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ అనేది ఎప్పుడు వ్యతిరేకిస్తూనే ఉంటుంది అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఆ తెలంగాణకు సంబంధించి ఆర్టికల్ రావడం జరిగిందండి. సో అంబానీ ఇంట పెళ్లికి కరీంనగర్ పిలిగ్రీ ఉత్పత్తులు. దేశంలోనే అరుదైన కళల్లో కరీంనగర్ పిలిగ్రీ అనేది ఒకటనమాట. వెండి తీగతో కళాకారులు ఆవిష్కరించే అద్భుతమైన ఉత్పత్తులు జిల్లా ఖ్యాతిని నలుదిశలా చాటాయి. ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల కుమారుడు అనంత అంబానీ వివాహం సందర్భంగా పిలిగ్రీ మరోసారి చర్చాంశనీయమైంది. ముఖేష్ దంపతులు దేశవ్యాప్తంగా ఉన్న చేనేత హస్తకళ రూపాలను దేశ విదేశాలకు చెందిన అతిథులకు బహుమతులుగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ క్రమంలో దాదాపు 400 వస్తువులను ఆర్డర్ చేసినట్లు కరీంనగర్ పిలిగ్రీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఎర్రోజు అశోక్ కార్యదర్శి గద్దె అశోక్ కుమార్ తెలిపారు. జూలైలో ఈ పెళ్లి జరగనుంది. జ్యువెలరీ బాక్సులు, పర్సులు, ట్రేలు, ఫ్రూట్ బౌల్స్లు, అదేవిధంగా తదితర వస్తువులకు ఆర్డర్లు అయితే ఇచ్చారంట. గతేడాది జరిగిన G20 సదస్సులో వివిధ దేశాల అధ్యక్షుల కోటకు అలంకరించినందుకు అశోక చక్రంతో కూడిన బ్యాడ్జీలు ఇక్కడ కళాకారులు తయారు చేయడం జరిగింది. సో ఈ కరీంనగర్ పిలిగ్రీ అనేది చాలా ఫేమస్ అండి. ఇది మనకు వెండి తీగతో అయితే ఈ ఆభరణాలు అయితే తయారు చేయడం జరిగింది. ఇప్పుడు అంబానీ వాళ్ళ ఇంట్లో ఎవరైతే అనంత అంబానీ మ్యారేజ్ కూడా 400 ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మిమ్మల్ని ఎగ్జామినేషన్ అడుగుతారు. సిల్వర్ గిలి, ఏదైతే మనకి సిల్వర్ ఫిలిగ్రీకి సంబంధించిన ఆర్ట్ సంబంధించిన కళ ఏదైతే ఉందో ఆ వాటిని కింది వాటిలో ఏ జిల్లాలో తయారు చేస్తారని చెప్పి కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడగవచ్చు అన్న. సో కరీంనగర్ కి సిల్వర్ ఫిలిగ్రీకి ఫేమస్ అయిన డిస్టిక్, అది తెలంగాణలో ఉందండి. ఓకేనా, ఇంపార్టెంట్ మనకి ఇది కూడా. రైట్, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే మలేరియాకు కొత్త టీకా అభివృద్ధి చేస్తున్న జేఎన్యూ సైంటిస్టులు అనమాట మలేరియాకి. సో మలేరియా నిర్మూలన కోసం టీకాను అభివృద్ధి పరచడంలో ఢిల్లీలోని జేఎన్యూ శాస్త్రవేత్తలు గొప్ప ముందడుగు వేశారు.
మరింత సమర్థంగా మలేరియా నిరోధం చికిత్సకు బాటలు వేశారు. ప్రొఫెసర్ శైలజ సింగ్, ప్రొఫెసర్ ఆనంద్ రంగనాథన్ ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరిగింది. యాంటీ మలేరియా డ్రగ్స్ ప్రభావాన్ని నిరోధించగలిగే రోగ నిరోధక సామర్థ్యాన్ని దోమలు ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటున్నాయి. మరోవైపు మలేరియాకు సమర్థవంతమైన టీకాలు లేవు. దీంతో ఈ ప్రాణాంతక మహమ్మారితో పోరాటంలో ప్రగతికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీనిపై ప్రొఫెసర్ శైలజ మాట్లాడుతూ, మనిషిలో ఇన్ఫెక్షన్ ను చొంపించడానికి దోహదపడే రెండు తటస్థ అణువులు PHB2 HCP-70A1 ను గుర్తించినట్లు తెలిపారు. ఈ పారాసైట్ ప్రోటీన్ PHB2O ప్రభావవంతమైన వ్యాక్సిన్ కు దోహదం చేసే కారణం కాదనన్నారు. వివిధ సెల్యులార్ ప్రాసెస్లను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించే ప్రోటీన్ల కుటుంబం సో ప్రొహిబిటెన్స్ ని అని చెప్పారు. పరిశోధకులు మనిషా మరోతియా మాట్లాడుతూ, సో PHB2 యాంటీబాడీల ఉనికి మలేరియా చికిత్స గొప్ప మలుపు అని చెప్పారు. అయితే ఈ ఆర్టికల్ నుంచి మీరు ఎగ్జామినేషన్ ఏమాడుతారంటే, మలేరియాకి కింది వాటిలలో ఏ యూనివర్సిటీ అనేది కొత్త టీకాని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో JNU అనమాట. అయితే ఏ ప్రొఫెసర్లను కూడా వాళ్ళ పేర్లు కూడా అడగొచ్చండి. సో ఇద్దరు ప్రొఫెసర్ అనమాట, ప్రొఫెసర్ శైలజ సింగ్ అండ్ ప్రొఫెసర్ ఆనంద్ రంగనాథన్. వీళ్ళిద్దరు కూడా మలేరియాకి కొత్త టీకాన్ని కనుగొనడంలో సో వీళ్ళ దోహదం చేశారు. యాజ్ వెల్ యాజ్ దాని యొక్క పేరు ఏంటిది అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే, కోహ్లీ 8000 రన్స్ అనమాట. సో ఐపీఎల్లో 8000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా, ఫస్ట్ పర్సన్ గా కోహ్లీ అయితే రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో మనకు నిన్న జరిగిన RCB కి రాజస్థాన్ రాయల్స్ కి, సో RCB అయితే ఓడిపోవడం అయితే జరిగిందండి. సో బట్ రాజస్థాన్ రాయల్స్ అయితే ఎలిమినేటర్లు అయితే క్వాలిఫై కావడం జరిగింది అనమాట. అయితే ఇప్పటి వరకు నిన్నటి యాజ్ ఆఫ్ నౌ నిన్నటి వరకు T20 హిస్టరీలోనే ఐపీఎల్ T20లనే మనకి 8000 రన్స్ చేసిన మొట్టమొదటి వ్యక్తిగా కోహ్లీ అయితే నిలవడం జరిగింది అనమాట. ఐ థింక్ ఈయన తర్వాత కోహ్లీ తర్వాత శిఖర్ ధావన్ అనుకుంటా 6000 చేంజ్ ఏమున్నాడు. చూద్దాం ఆర్టికల్. రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ IPL 17 మరో అరుదైన ఘనత సాధించాడు. బెంగళూరు తరపున అదరగొడుతున్న తన తాజాగా లీగులు 8000 మైలురాయిని అందుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో 8000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. బుధవారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఈ రికార్డును నెలకొల్పాడు. ఆ మ్యాచ్ లో కోహ్లీ 33 పరుగులు చేసి చాహల్ బౌలింగ్ లో వికెట్ పారేసుకున్నాడు. అయితే 33 పరుగులతో అతను 8000 పరుగులు మైలురాయిని దాటాడు. మొత్తంగా 244 మ్యాచెస్ అనమాట. ఇన్నింగ్స్ ఎన్ని, 244 ఇన్నింగ్స్ లా 8004 రన్స్ అయితే చేయడం జరిగింది అనమాట. సో అందులో 8 సెంచరీలు ఉన్నాయి. సో 8 సెంచరీస్ ఉన్నాయి, 55 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి అనమాట. సో ఐపీఎల్ అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో కోహ్లీ అగ్రస్థానం ఉన్నాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ 7 IS సెకండ్ ప్లేస్ అతనే, 6769 రెండో స్థానం ఉండగా ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 6628. నెక్స్ట్ డేవిడ్ వార్నర్ 6565, సురేష్ రైనా వరుసగా టాప్ 5 ఉన్నారు. ప్రస్తుతం సీజన్ లో విరాట్ కోహ్లీ 740 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా ఉండడమే జరిగింది అనమాట. సో ఐపీఎల్లోనే, ఐపీఎల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 2008 ఇంపార్టెంట్. ఇది ఎన్నో సీజన్, ఇది 17వ సీజన్ అనమాట. ఓకేనా. సో లాస్ట్ టైం విన్నర్ ఎవరు, సో రన్నర్ అప్ ఎవరు, ఇవన్నీ కూడా ఐపీఎల్ గురించి వచ్చినప్పుడు ఉంటది అనమాట. ఇప్పుడు ఫైనల్ ఎవరికి వెళ్ళారు, KKR వెళ్ళారు, కోల్కతా నైట్ రైడర్స్ వెళ్ళిపోయారు. సో మనకి రేపు అంటే ఫ్రైడే రోజు మనకి SRH కి, అదేవిధంగా మనకి రాజస్థాన్ రాయల్స్ కి మ్యాచ్ జరుగుతుంది. సో వీరిద్దరిలో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు KKR తోటి ఫైనల్ అయితే ఆడడం జరుగుతుంది అనమాట. సో ఐపీఎల్ నుంచి కూడా క్వశ్చన్స్ లాస్ట్ టైం కూడా అడిగారు కాబట్టి మీరు ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్చుకోవాలన్నమాట. ఓకేనా. రైట్, నెక్స్ట్ ఇంకొన్ని ఆర్టికల్స్ చూద్దామండి. ఇండియా రైజెస్ టు 39th పొజిషన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్. సో భారతదేశం అనేది వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ లా భారతదేశం వచ్చేసి 39వ ర్యాంక్ అయితే తెచ్చుకోవడం అయితే జరిగింది అనమాట. నెక్స్ట్, ఎలన్ మాస్క్ లాంచెస్ స్టార్ లింక్ ఇన్ ఇండోనేషియా. సో మనకి ఎక్స్ ట్విట్టర్ సంబంధించి అధినేత ఎలన్ మాస్క్ ఏం చేసినంటే, ఇండోనేషియాలోని బాలీలో సో స్టార్ లింక్ ద్వారా వాళ్ళకి రూరల్ గా ఏదైతే కనెక్టివిటీ నెట్ అయితే, సో అన్ని కమ్యూనికేషన్ పరంగా మనకి ఎలన్ మాస్క్ అయితే స్టార్ లింక్ ద్వారా ఇండోనేషియాకి రిమోట్ ప్లేసెస్ కి అయితే వాట్ ఎవర్ ఇస్ కమ్యూనికేషన్ పర్పస్ అయినా సరే ఇంటర్నెట్ ని అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ May 22 మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతున్నాం. సో దాని యొక్క థీమ్ వచ్చేసి బీ పార్ట్ ఆఫ్ ద ప్లాన్. సో దాని యొక్క థీమ్ ఏంటండి,
బి పార్ట్ ఆఫ్ ద ప్లాన్ అండ్ మన థీమ్ అయితే ఇంపార్టెంట్ అనమాట. సో ఎగ్జామ్ పాయింట్ అట్లా డేస్ అండ్ ఇవి కూడా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోవాలండి, ఓకేనా? రైట్, ఇవి మనకి ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనమాట. మీరు ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతారో, ఎక్స్క్లూజివ్ గా రైల్వేకి సంబంధించి ఆల్ ఎగ్జామ్స్, రైల్వే సంబంధించి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఆర్పిఎఫ్, ఎస్ఐ గానీ, కానిస్టేబుల్ గానీ, ఏఎల్పీ గానీ, టెక్నీషియన్ గానీ, ఆర్ఆర్బి జేఈ గానీ, ఎన్టీపీసీ గానీ, గ్రూప్ డి గానీ, టికెట్ కలెక్టర్ గానీ, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా ఎక్స్క్లూజివ్ రైల్వేకి సంబంధించి మీకు అప్డేటెడ్ క్లాసెస్ తో పాటు పీడిఎఫ్ ఫైల్స్ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం లో మన కిరణ్ స్టడీస్ యాప్ లో అవైలబుల్ ఉందండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, మీరు అక్కడి నుంచి కూడా డైరెక్ట్ మీరు జాయిన్ అవ్వచ్చు, లేదంటే మీకు ప్లేస్టోర్ లో కూడా కిరణ్ స్టడీస్ అని చెప్పేసి మీరు ప్లేస్టోర్ లో ఎంటర్ చేసినా సరే మన యాప్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ వస్తుంది, అందులో డెమో వీడియోస్ కూడా ఉంటాయి, మీరు చూడండి, మీకు నచ్చితే వెంటనే జాయిన్ అయ్యి మీ ప్రిపరేషన్ అయితే సాగించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.